అందరికీ నమస్కారం. ఈరోజు కాల్షియం ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. సో మనం బాగా వినుంటాం, కాల్షియం తినాలి కాల్షియం తినాలి, ఎక్కడైనా చూస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు, కాల్షియం ఫుడ్ అని బాగా వింటూ ఉంటాం జనరల్గా కూడా. సో ఎక్కువగా ఎక్కడ వింటూ ఉంటామంటే మనకి మోకాలు నొప్పులు వచ్చినా, లేదు ఇన్ కేస్ నడుము నొప్పి వచ్చినా, మెడ నొప్పి వచ్చినా, ఇలా ఎముకలకి సంబంధించి ఇబ్బందులు ఏ వచ్చినా డాక్టర్స్ ఏం చెప్తారంటే, చెప్పినా మీరు తినండి అమ్మా అని కాల్షియం ఫుడ్స్ గురించి చెప్పినా వాళ్ళు ప్రిస్క్రైబ్ అనేది కాల్షియం ట్యాబ్లెట్ డెఫినెట్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అంటే కాల్షియం ఫుడ్స్ తినండి అని అంటారే కానీ మనకి ఎందులో దొరుకుతుంది అనేది తెలియదు. సో అలా ఏంటంటే కాల్షియం ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎముకలు బాగా స్ట్రెంగ్త్ బిల్డ్ చేయడానికి, మజిల్ బాగా స్ట్రెంగ్త్గా ఉండడానికి, పిల్లలు హైట్ గ్రోత్ రావడానికి, బాడీలో మెటబాలిజం బాగా జరగడానికి, హార్ట్ చుట్టూరు ఉన్న మజిల్స్ యాక్షన్ బాగా జరగడానికి కాల్షియం అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో కాల్షియం అనేది ఇంపార్టెంట్. కాల్షియం లేకపోతే బాడీ స్ట్రెంగ్త్ ఉండదు. సో ఏంటంటే ప్రతి ఫంక్షనింగ్ యాక్టివిటీలో కాల్షియం కీ రోల్ ప్లే చేస్తుంటుంది కాబట్టి, సో మనం ఏం చేయాలంటే డైలీ మన యొక్క ఆహారంలో కాల్షియం ఫుడ్ ఉండేటట్టు చూసుకోవాలి. సో జనరలీ రికమెండెడ్ బేస్ కన్నా చూసినట్టయితే, సో 21 ఇయర్స్ వరకు గ్రోత్ అనేది ఉంటుంది కదా, సో వీళ్ళకి ఏంటంటే హైట్ పెరుగుతూ ఉంటారు కాబట్టి రికమెండెడ్ కాల్షియం అనేది ఎక్కువ తీసుకోవాలి. రోజుకి ఒక 600 మిల్లీగ్రామ్స్ అలా తీసుకోవాల్సి ఉంటుంది. అదే వన్స్ ఆఫ్టర్ 21 ఇయర్స్ తీసుకున్నట్టయితే, సో 400 to 450 అలా వాళ్ళు తీసుకున్నట్టయితే సరిపోతుంది. సో మనం డైలీ రోజువారి ఆహారంలో పొద్దున కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, తినే ఆహారంలో కాల్షియం ఉందా లేదా అనేది మనం ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. సో అలా కాల్షియం ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువగా మనకి దొరికేది ఏంటి, మిల్క్, మిల్క్ ప్రోడక్ట్స్లో దొరుకుతుందని వినుంటారు జనరల్గా కూడా. సో ఇప్పుడు మిల్క్, మిల్క్ ప్రోడక్ట్స్లో జనరల్గా ఆవు పాలు ఉంటాయి, గేదె పాలు ఉంటాయి. సో వీటిని చూసినట్టయితే ఇక్కడ మా సిస్టంలో మేమేం చెప్తామంటే, వెయిట్ గెయిన్ అవుతారు కాబట్టి మీరు మిల్క్ తీసుకోకూడదని చెప్తాం. జనరలీ కాల్షియం అనేది ఒక పాలల్లోనే కాదు, ఇతర వాటిల్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మేము పాలు స్పెసిఫిక్గా ఇచ్చినట్టయితే, పాలు ఏంటంటే కొంచెం ఫ్యాట్ బేస్డ్ ఫుడ్ కాబట్టి పాలని మేము రిస్ట్రిక్ట్ చేసేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అంటే మీకు రిమైనింగ్ ఏ అయితే వాటిల్లో ఉంటాయో వాటి గురించి చెప్తాం. సో ఏంటి వాటిల్లో ఎక్కువగా ఎందులో ఉంటుంది కాల్షియం చూసినట్టయితే, ఇప్పుడు మనకి పాలకూరలో ఎక్కువ ఉంటుంది, దెన్ తోటకూరలో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఈ రెండే కాకుండా పొనగంటి కూరలో ఎక్కువ ఉంటుంది. సో పొనగంటి కూరే కాకోకుండా ఇంకా మనకి బాగా ఎక్కువగా ఆకుకూరల్లో చూసుకున్నట్టయితే, సో పాలకూర, తోటకూర, పొనగంటి కూర, మునగాకు ఈ 4 ఆకుకూరల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. అంటే ఇతర వాటిల్లో లేదా అని కాదు, సో కరివేపాకులో కూడా ఎక్కువ కంటెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. మిగతా రిమైనింగ్ ఏ అయితే ఆకుకూరలు ఉన్నాయో వాటిల్లోనూ ఉంటుంది, కానీ వీటిల్లో కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆకుకూరలు వారంలో మనం అట్లీస్ట్ డైలీ తింటున్నామా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. సో ఈ ఆకుకూరల్లోనే కాకుండా జనరల్గా మనం చూస్తే మనం పప్పులు పొడులు వేసుకుంటూ ఉంటాం మామూలుగా, నువ్వుపప్పు పొడి కానీ పల్లి పప్పు కానీ ఇలా. సో వీటిల్లో నువ్వుల్లో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. సో ఇలా మనం డైలీ కూరల్లో వండుకునేటప్పుడు, ఇప్పుడు ఈరోజు ఆకుకూర ఇంట్లో వండలేము జనరల్గా, లేదు ఈరోజు ఆకుకూర తెచ్చుకోలేదు, కాయగూరే ఉంది, సో కాయగూర వండుకోండి, దాంట్లో నువ్వుపప్పు వేసుకోండి. అలా మనం డైలీ వేస్తున్నాం అంటే కాల్షియం ఫుడ్ మనం తీసుకునే ఆహారంలో ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. సో అలా ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, మునగాకు, పొనగంటి కూర, కరివేపాకులో ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు మనకి నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది. సో నువ్వులే కాదు, ఈవెన్ మనకి బాదంలో దొరుకుతుంది, శనగల్లో ఉంటుంది. బాదము శనగలే కాకోకుండా ఇంకా మనకి అన్ని మిల్లెట్స్ అన్నిట్లోనూ కానీ తృణధాన్యాల్లో కానీ మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఇదే కాకుండా పూర్వం నుంచి కూడా మనం తింటున్న సోడ్ జావ, ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఇది వరకంటే సంగటి ముద్ద తినేవాళ్ళు రాగులతో చేసింది. సో ఇప్పుడు ఏంటంటే జావ కింద కాసుకొని తాగుతూ ఉన్నారు. అలా ఏంటంటే ఈ రాగుల్లో కూడా హైయెస్ట్ కాల్షియం ఉంటుంది కాబట్టి వారంలో 2 సార్లు కానీ 3 సార్లు ఇలా రాగి జావ మనం తీసుకున్నట్టయితే కాల్షియం హైయెస్ట్ సోర్స్ కింద మనకు అందుతూ ఉంటుంది. లేదు నేను ఈరోజు సోర్ జావ తాగలేదు, ఆకుకూర తినలేదు, జనరలీ మనం అనుకున్నట్టయితే
కూరల్లో జనరలీ టమోటా కానీ లేదా అనుకున్నట్టయితే సోయా బీన్స్, చిక్కుడు వీటిల్లో కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి వీటినైనా మనం తీసుకున్నట్టయితే కాల్షియం రిచ్ అందుతూ ఉంటుంది. సో ఇలా కాకోకుండా మామూలుగా మనకి కోకోనట్లో కూడా ఎండు కొబ్బరిలో కూడా మనకి ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనకి ఇంట్లో చూసినట్టయితే పల్లి అంటే నూపు పుండలు చేస్తూ ఉంటారు. ఇలా పోనీ కాల్షియం పిల్లలకి ఎదిగే పిల్లలకి చూసినట్టయితే వీళ్ళకి గాన నూపు పుండలతో చేసినవి గాన పెట్టినట్టయితే సో కాల్షియం అందుతుంది. దాంట్లో వేసే బెల్లం ఏదైతే ఉందో జాగరి దాని గుండా ఐరన్ అందుతుంది, ఇంకా స్ట్రెంగ్త్ బిల్డ్ అవ్వడానికి వాళ్ళకి బాగుంటుంది. కాబట్టి నువ్వుండలు పిల్లలు అయితే బాగా తిన్నట్టయితే వాళ్ళకి గ్రోత్ బాగుంటుంది, ఐరన్ కంటెంట్ కూడా బాగుంటుంది. సో ఈ జనరలీ ఇప్పుడు మనం వెయిట్ ఎక్కువ ఉన్నాము మామూలుగా చూసినట్టయితే, సో వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము ఆకుకూరలు ఎక్కువగా తీసుకున్నట్టయితే దీని గుండా మనకి ఏంటంటే తక్కువ క్యాలరీస్లో ఎక్కువ కాల్షియం అందుతుంది కాబట్టి కూరల్లో ఆకుకూరలు తీసుకోవాలి. అప్పుడప్పుడు వారంలో ఒక 2-3 సార్లు అలా నువ్వులు ఉండలు తీసుకున్నట్టయితే గుడ్ కంటెంట్ ఆఫ్ కాల్షియం అందుతూ ఉంటుంది. సో ఏంటంటే కాల్షియం అనేది ఒక బోన్ అంటే జనరల్గా బోన్ గ్రోత్ పెంచడానికి జనరల్గా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు చాలామందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి లేదా మోకాలు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, బోన్స్ బాగా వీక్ అయిపోయి బాడీ బాగా వీక్ స్టేట్లోకి వెళ్ళిపోవడం, నీరసం రావడం లేదా నడవడానికి కూడా కొంచెం బాడీ సహకరించకపోవడం, మజిల్ స్టేట్ వీక్ అయిపోవడం చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి ఎంత కాల్షియం ఫుడ్ మనం పంపిస్తున్నా జనరల్గా కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు కాల్షియం ఫుడ్స్ మీరు చెప్పిన అంటే మేము తింటున్నామండి కానీ బోన్ స్ట్రెంగ్త్ రావట్లేదండి, బాడీ వీక్గానే ఉంటుందన్న ఒక డౌట్ మన అందరికి వస్తుంది. సో రీజన్ ఏంటంటే మనం తీసుకున్న కాల్షియం ఫుడ్ బాడీలో అది అబ్జార్బ్ అవ్వాలి అని అంటే విటమిన్ డి అనేది లేకపోతే కాల్షియం ఫుడ్ బాడీలో అబ్జార్ప్షన్ జరగదు. సో విటమిన్ డి అనేది కూడా మన బాడీలో ఉంటేనే మనం ఏ కాల్షియం ఫుడ్ ఇప్పుడు నేను చెప్పిన కాల్షియం ఫుడ్ ఐటమ్స్ ఏవి తీసుకున్నా సరే అవి మన బాడీ అబ్జార్ప్షన్ తీసుకుంటుంది. సో అలా విటమిన్ డి మనకి ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఎక్కువగా సన్లైట్లో దొరుకుతుంది. అందుకే మీకు ఏం చెప్తామంటే మీరు ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి లేదా ఇన్ కేస్ మామూలుగా పొద్దున్న ఒక 1/2 గంట సాయంత్రం 1/2 గంట ఇలా ఎండకి ఎక్స్పోజ్ అయ్యి మీరు ఎప్పుడైతే ఈ కాల్షియం ఫుడ్స్ తింటారో బోన్స్ ఇంకా కాస్త స్ట్రెంగ్త్ అయ్యి మజిల్ బిల్డప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మీరేంటంటే రోజువారి ఆహారంలో మనకి కాల్షియం ఫుడ్ అందుతుందా లేదా, బాడీ అబ్జార్ప్షన్ తీసుకుంటుందా లేదా, బాడీ స్ట్రెంగ్త్గా ఉందా లేదా, పిల్లలు బాగా ఎదుగుదల ఉందా లేదా అనేది మనం గమనిస్తూ ఉండాలి. ఆ ఫుడ్ కంటెంట్ని డైలీ మనం తీసుకుంటూ ఉన్నట్టయితేనే మనం చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. Thank you.